కోల్కతాలో బ్లోచ్మాన్ వీధి ఎస్ఎన్ బెనర్జీ రోడ్డు కలిసే కూడలి వద్ద పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డ యాభై ఎనిమిది ఏళ్ల చెత్త ఏరుకునే వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మృతి చెందాడు ఘటన జరిగిన వెంటనే ఆ ప్రదేశాన్ని పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నారు అక్కడికి చేరుకున్న బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీ చేపట్టాయి గ్లోచ్మన్ స్ట్రీట్ ప్రవేశం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన గన్ని బ్యాగ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేశారు ఈ క్రమంలో చాలా సమయం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది ఇది ప్రమాదమా లేదా ఉగ్రవాద చర్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విపక్ష బీజేపీ ఈ కేసును వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలని డిమాండ్ చేస్తుంది హోంశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం మమతా బెనర్జీ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని కేంద్ర మంత్రి సుఖాంత మజుందార్ ఆరోపించారు వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు